ఎస్సీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సృష్టికర్త యేసుప్రభు ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని కోరుతూ ఈ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు చీరలు పంపిణీ చేసి 500 మందికి అన్నదాన కార్యక్రమం చేశారు. ఓన్లీ ఓట్ పర్పస్ కే వాళ్ళని వాడుకొని ఉదయం కొన్ని కొన్ని రాజకీయ నాయకుల వర్గాలు చేస్తాయి, అది అందరూ గుర్తించగలగాలి. ఎవరు మనకి నిజంగా మనకి సర్వీస్ చేస్తున్నారు, మనకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని గుర్తించుకోగలిగిన పడి ఎవరికైనా న్యాయం జరిగింది. ఊరికి ఏదో పేరు పైన మాటలు చెప్పేసి ఓట్లు వాడేసుకొని వాళ్ళని ఓన్లీ ఓట్లుగానే చూస్తున్నారు రాజకీయ పార్టీలు. ఇప్పటికి కూడా ఎవరైతే ఓట్లు వేయించుకుంటున్నారు వాళ్ళకి ఏం ఇంపార్టెన్స్ కానీ ఏం ఇవ్వకుండా పదవులండి మిగతా కార్యక్రమాలని వాళ్ళకి సమాచారం చేసుకోవడం జరుగుతుంది. అది అందరూ గుర్తించుకొని ఎవరు అధికారంలో ఉన్నప్పుడు మనకు ప్రాముఖ్యత ఇచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు అది తెలుసుకోగలిగినప్పుడే న్యాయం జరుగుతుంది. పేదవారుగా ఉంటారని కొంతమంది పిండి వంటలు వండుకోవడానికి క్రిస్మస్ కానుక నూనె బెల్లం ఇవ్వడం జరిగినది. అలానే క్రిస్టియన్లు కొద్దిగా ఆర్థికంగా వెనకబడి ఉంటారని మరి వాళ్ళకి చర్చిల నిర్మాణం కొరకు గ్రామాల చర్చిల నిర్మాణం ఇవ్వడం జరిగినది. మరి అలాంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఉన్న ఈ పాలకులు క్రిస్టియన్ మైనార్టీలని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, దళితుల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇకనైనా క్రిస్టియన్ సోదరులు, దళిత సోదరులు, మైనార్టీ సోదరులు గుర్తుకు చేసుకొని ఇప్పుడున్న పాలకులకి బుద్ధి చెబుతారని ఈ సేమి క్రిస్మస్ సందర్భంగా నా రక్త సంబంధికులకి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ తెలియపరుస్తున్నా. సాయం సమయంలో మనం సెమీ క్రిస్మస్ నిర్వహించుకుందాం. మరి ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా మళ్ళా ఎందుకంటే నిర్వహిస్తూ జ్ఞానం ఈ మానవాడికి ఒక గొప్ప సందేశం. ఆయన పుట్టుకే ఈనాడు మనకి ప్రపంచవ్యాప్తంగా మరి మనకు తెలుసు, మరి వందలాది దేశాలు ఉన్నా కూడా ఈనాడు కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా క్రిస్మస్ వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆయన ఒక త్యాగమూర్తి, ఒక సత్శీలుడు, భక్తుల పట్ల విశ్వాసం. మరి మన కనుక స్థిరమైనటువంటి ప్రార్థన కానీ నన్ను కూడా భాగస్వామ్యం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా అందరూ సంతోషంగా ఉండాలి, ఆ సంతోషంలో మనం కూడా ఉంటే బాగుండు. సహజంగా మనం ఎవరైనా నలుగురు సంతోషంగా ఉండి ఆ నలుగురులో నేను కూడా ఉంటే బాగుండని చెప్పినటువంటి ఒక సిద్ధాంతం మన నమ్మి ముందుకెళ్ళేటువంటి వాడు. మరి అలాంటి మన యొక్క గొప్ప మరి క్రీస్తు ప్రభు ఆయన పట్ల నమ్మకంతో విశ్వాసంతో ఎల్లవేళలా మనం వెనక వెళ్ళేటట్టే మనం కానీ మన కుటుంబం కానీ మన బిడ్డలు కానీ అంతా కూడా మరి సంతోషంగా ఉంటారు. ఎంత గొప్ప వేడుకలో మీరందరూ కూడా నాకు స్నానం కల్పించి నన్ను ఆహ్వానించి ముందుకు మరి గ్రామాల రావడంలోనే ప్రపంచం మొత్తం ఒక్కసారిగా వెలుగు నింపుకునేటువంటి పండుగ. వాళ్ళు వీళ్ళు అనేది ఏంటి మరి ఈనాడు మన రాష్ట్రంలోనైనా మన దేశంలోనైనా హిందువులు క్రైస్తవులు మన అందరూ అందరం కూడా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ ఇది. ఇలాంటి పండుగ మరి ముందుగా మనం సెమీ క్రిస్మస్గా ఈరోజు మనం జరుపుకోవటం, మీరంతా కూడా ఈ కార్యక్రమంలో పంచుకోవటం, మరి ఈ కార్యక్రమానికి నన్ను కూడా మీరు రమ్మని దానికి మనం నడుచుకుంటే మనం అదేవిధంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని కనుక మనం ఖచ్చితంగా పాటించగలిగితే మరి యేసుక్రీస్తుని నమ్మితే మన వెంట విజయాలు ఉంటాయి. అదేవిధంగా మన కుటుంబం కానీ మన కుటుంబ సభ్యులు కానీ మరి ఎంతో సంతోషంగా ఉంటారు, ఎంతో ఆరోగ్యంగా ఉంటాం. అయితే దాని పట్ల మనకి ఒక ఆయన ఇచ్చే సందేశం పట్ల మనకి విలువ ఉండాలి. ఆయన ఇచ్చినటువంటి ఒక ఆయన చూపినటువంటి దారి పట్ల మనకి ఒక మంచి ఆలోచనతో మనం ముందుకు సహా పెద్దలందరికీ కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు యొక్క క్రిస్మస్ అనేది నూతన మరి ఈనాడు మళ్ళా మీకు మీ కుటుంబాల్లో మీ కుటుంబ సభ్యుల్లో వెలుగులు నింపాలి, సుఖ సంతోషాలు ఇవ్వాలి. 10 కాలాల పాటు మీరు మీ బిడ్డలు మీ యొక్క కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి వల్ల ఒకసారి ధన్యవాదాలు.